భారత్ లో ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ దేశంలోనే తొలిసారిగా 5G టెక్నాలజీ సహకారంతో క్లౌడ్ గేమింగ్ ని విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడి చేయడం జరిగింది. టెలికాం శాఖ డిఓటీ కేటాయించిన స్పెక్ట్రమ్ 5G ట్రయల్స్ లో భాగంగా గుర్గావ్ లో ఈ ప్రదర్శన నిర్వహించినట్టు ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రందీప్ సెకౌండే తెలియజేశారు. వచ్చే ఏడాది 5G ప్రారంభించే అవకాశం ఉందన్నారు. గేమ్ ఆడే సమయంలో 3500 MHz అధిక సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ బ్యాంక్ కి కనెక్ట్ అయ్యే విధంగా సంస్థ పలు రకాల కొత్త రకం ఎక్విప్మెంట్లను కూడా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దేశంలోనే మొబైల్ గేమింగ్ దాదాపు 18,000 కోట్ల విలువ చేస్తుందని తెలియజేయడం జరిగింది. దేశంలోనే ఆన్లైన్ గేమర్ల సంఖ్య 2022 నాటికి 51 కోట్లకు చేరుకుందని సమాచారం. ఇదే దిశలో ఎయిర్టెల్ చాలా వరకు తమ ఇంటర్నెట్ లోను మొబైల్ ఇంటర్నెట్ లోను 5G లోను గేమింగ్ కోసం సపరేట్ ఫీచర్లతో కూడిన ఇంటర్నెట్ ఫెసిలిటీని కూడా కలిగించనున్నట్టు సమాచారం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.